హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు ఐ ప్రొడక్షన్స్ కమింగ్ బ్యాక్ మూవీ రివ్యూ టుసేన్ తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరోలను మించిన అభిమానులను ఏర్పరచుకున్నాడు మరియు యువత ఎక్కువగా చేసుకుని భిన్నమైన సబ్జెక్టును ఎంచుకుంటాడు అతని గత కొన్ని చిత్రాలు ప్రేక్షకుల నుండి సానుకూల స్పందనను పొందుతాయి అయితే విడుదల ముందు ఆశించిన విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బాగా ఆడలేదు వెంకటేష్ అతిథి పాత్రలో విశ్వక్ సేన్ ఓరిదేవుడ ఈ రోజు థియేటర్ లో విడుదలైంది కదా అర్జున్ మరియు అను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అను అర్జున్ పెళ్లి ప్రపోజల్ అకస్మాత్తుగా అడుగుతుంది అర్జున్ గద్నరగోళంలో ఉండగా అతని తల్లిదండ్రులు మరియు అను తల్లిదండ్రులు నిర్ణయిస్తారు వారి వివాహం తర్వాత అను తనకు మంచి స్నేహితురాలు మాత్రమే అని మరియు ఆమెతో జీవితం జీవించడం మంచి ఎంపిక కాదని అర్జున్ భావిస్తాడు అదే సమయంలో అతను అనుకోకుండా తన స్కూల్ సీనియర్ మిరాని కలుస్తాడు మిగిలిన కథ అంతా అర్జున్ తన రిలేషన్షిప్ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం అతని నిజమైన ప్రేమను కనుగొనడం కోసం ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నటన విషయానికి వస్తే అర్జున్గా లో స్క్రీన్లో గా కనిపిస్తాడు మిథాలి పాల్కర్ లిమిటెడ్ థింగ్స్ సిరీస్లో కనిపించడం తర్వాత చాలామందికి నచ్చింది ఆమె తెలుగు సినిమాలో నటించడం ఇదే మొదటిసారి అయినప్పటికీ అను పాత్రలో చాలా బాగా చేసింది వెంకటేష్ దగ్గుబాటి తన ఆఫర్ చేసిన అతిథి పాత్రలో ఎప్పటిలాగే అలరిస్తాడు రాహుల్ రామకృష్ణ అతను అసిస్టెంట్ డీసెంట్గా ఉంటాడు ఆశా భట్ పర్వాలేదు ఆమె నటనలో మరింత మెరుగుపడాలి మురళీ శర్మ మరియు ఇతర నటులు కథను అవసరమైన విధంగా తమ పాత్రను పోషించారు టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికొస్తే సాంకేతికంగా ఓరిదేవుడ సినిమా బాగుంది రియోన్ జేమ్స్ అందించిన సంగీతం కథకు సరిగ్గా సరిపడింది మరియు అనిరుద్ పాడిన పాట చాలా బాగుంది విధు ఆయన సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంది ఎడిటింగ్ ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే విఎఫ్ఎక్స్ సన్నివేశాలు చాలా పరిమితంగా ఉన్నప్పటికీ విఎఫ్ఎక్స్ షార్ట్స్ విషయాన్ని చాలా జాగ్రత్తలు తీసుకొని ఉండవచ్చు ఓవరాల్ గా దర్శకత్వం వహించిన అశ్విత్ మరిముత్తు కథ సన్నివేశాలు పెద్దగా మార్పులు లేకుండా ఒరిజినల్ గా ఉండేలా ప్రయత్నించారు కొన్ని ఆహ్లాదకరమైన సన్నివేశాలు మరియు కల్పిత కథలు ప్రేక్షకులను అలరించడంలో అతను విజయం సాధించాడు ఇక ప్లస్ పాయింట్స్ వస్తే స్క్రీన్ ప్లే సంగీతం నటీ నటన ప్రదర్శనలు ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే ఫైనల్ వర్డ్ ఓరిదేవుడ సినిమా తమిళ్ సూపర్ హిట్ మూవీ ఓమే కడవలి అధికారిక రీమేక్ తెలుగు వర్షన్ లో కథా అంశం సన్నివేశాలు పెద్దగా మార్పులు లేవు ఈ కథ గతంలో వచ్చిన అనేక ప్రేమ చిత్రాలకు చాలా పోలిక ఉంటుంది కానీ ఇతర సినిమాల కంటే దీనికి విభిన్నమైన విషయం ఏంటంటే ఇందులో చేర్చబడిన కల్పిత అంశం వెంకటేష్ తగ్గుబాటు ప్రవేశించిన విశ్వసేణ్ టికెట్ కి ఇచ్చే సన్నివేశాలు ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు తెరపై చూస్తుంటే ఫ్రెష్ గా అనిపిస్తాయి ఈ సన్నివేశాలు ప్రేక్షకులకి ఆసక్తి కలిగిస్తాయి మరియు తర్వాత ఏం జరుగుతుందో ఎక్సైట్మెంట్ కి కలిగిస్తాయి ఈ సినిమా స్క్రీన్ ప్లే మరో ప్లస్ పాయింట్ చాలా సన్నివేశాలు చాలా సింపుల్ గా మరియు రొటీన్ గా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే వల్ల గతంలో వచ్చిన ఇతర ప్రేమ చిత్రాలకు భిన్నంగా కనిపిస్తుంది కోర్ట్ సీన్స్ మొదలైన వెంకటేష్ దగ్గుపాటి కలవడం ఆపై ఫ్లాష్ బ్యాక్ మారడం ఇలా స్క్రీన్స్ లో సినిమా చివరి వరకు చూడడం మరింత ఆసక్తికరంగా మారింది ఇప్పుడు యూత్ కి కనెక్ట్ అయ్యి మంచి సందేశం సినిమా ముగుస్తుంది ఓవరాల్ గా ఓరిదేవుడ మంచి వినోదాత్మకమైన ప్రేమ చిత్రం